అందరు బాగున్నారా? ఏంటి ఇంత నీరసంగా ఉన్నారు? ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి మీ ఎదురున్నారు, రెండే రెండు నెలల్లో ఎమ్మెల్యే కాబోయే వ్యక్తి మీ ముందున్నారు. గెలవబోయే పార్టీ తెలుగుదేశం కార్యకర్తలంటే ఎనర్జీ ఎలా ఉండాలి? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఉంటున్న ఊరు మారినా, సంస్కృతి సంప్రదాయాలు మారినా, గోపాలరాజు అన్న మీద అభిమానం మారదు అని నిరూపించి శనివారం రోజు సెలవు దొరికిన రోజు కూడా ఇక్కడికి వరకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, మా అన్నయ్య రెండే రెండు నెలల్లో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్న మా అన్నయ్య మత్తిపాటి వెంకటరాజు అన్నకి, అదేవిధంగా బాపిరాజు అన్నకి, ఫైర్ బ్రాండ్ మా అక్క జోష్నకకి, మా అన్నయ్య కొండయ్యన్నకి, అదేవిధంగా ఈ సభ మనమందరం ఈరోజు ఇక్కడ ఉండడానికి దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడుతున్న ఈశ్వరన్న రమేష్ అన్న, ఇందాక కొండయ్య గారు చెప్పినట్టు రమేష్ అన్న పని చేయడమే కానీ కింద ఉంటానంటే ఎలాగా రండి. భుజ స్కంధాల మీద మోసి మనందరినీ ఈరోజు ఇక్కడికి వచ్చేలా చేయడమే కాకుండా ఆ రోజు గ్రాటిట్యూడ్ ఫంక్షన్ అయినా లెట్స్ మెట్రో అయినా ముందుండి నడిపిన మా అన్నయ్యలు ఈశ్వర్ అన్నకి, రమేష్ అన్నకి ముందుగా మనందరి తరపున కృతజ్ఞతలు. అదేవిధంగా తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ చంద్రబాబు నాయుడు గారి బిడ్డల్లాగా ఎంతో కష్టపడి పనిచేస్తున్న తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ కుటుంబ సభ్యులకి, గోపాలపురం అన్నయ్యలకు, తమ్ముళ్లకు, అక్కలకు, పిన్నులకు, బాబాయిలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. గోపాలపురం పేరులోనే కాకుండా ఊర్లో కూడా దేవుడు ఉన్నారండి. ద్వారకా తిరుమలైన, ఆ రోజు జరిగిన గోదావరి పుష్కరాలైనా గోపాలపురం పేరు తలుచుకొని వాళ్ళు ఎవరండి? అయినా గోపాలపురం గురించి మాట్లాడుతూ వంకాయ బజ్జీ గురించి మాట్లాడకపోతే మీరు ఊరుకుంటారా? వంకాయ బజ్జీ ఎంతమంది ఫేవరెట్? గోపాలపురంలో పెద్ద తినట్లేదు అనమాట ఈ మధ్య. అదేవిధంగా ఈరోజు మనందరికీ ఒక పండగ రోజు, అవునా కాదా? ఈరోజు మనందరికీ ఒక పండగ రోజు అండి. మనందరం కూడా ఎంతో అభిమానించే నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఈరోజు మనందరం ఇక్కడ ఒక కంఫర్టబుల్ లైఫ్ బ్రతుకుతున్నామంటే మన అమ్మ నాన్నలు ఈరోజు మనందరికీ మనం ఒక అండగా నిలవగలుగుతున్నామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి నేను గట్టిగా హ్యాపీ బర్త్డే అంటాను, మీరు సిబిఎన్ సార్ అనాలి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, వి లవ్ యు, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వారి ఖ్యాతిని దేశం మొత్తం పరిచయం చేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగు వారి సత్తాని ఈ ప్రపంచం మొత్తం తెలిసేలా చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మనం అందరం ఎన్నో రకాలుగా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడుతూ వస్తున్నాం, కానీ రాళ్ల గుట్టల్లో మహానగరాన్ని నిర్మించి కేవలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదండి, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, లాయర్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్, ప్రిన్సిపల్స్, ఆఖరికి స్విగ్గీ, జొమాటో, క్యాబ్స్, హోటల్ రంగం, హాస్పిటల్ రంగం, ఈరోజు హాస్టల్స్, ఇలాగ అనేక రకాలుగా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన కొన్ని లక్షల మందికి ఉపాధినిచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఆయన కేవలం మన రాష్ట్రానికి సంపద కాదండి. ఈరోజు హైదరాబాద్లో మనం అందరం వర్క్ చేస్తున్నాం, మనతో పాటు కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, ఇలాగ అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఉపాధి పొందుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాష్ట్ర సంపద కాదు, చంద్రబాబు నాయుడు గారు మన దేశానికి సంపద. ఆయన మన కోసం ఎంత కష్టపడ్డారంటే, చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎందుకు మనం ఇంత అభిమానిస్తున్నాం అని అడిగిన వాళ్ళందరికీ చెప్పండి, 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు
మన రాష్ట్ర ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా? 25,000 కోట్లు కూడా లేని మన రాష్ట్ర బడ్జెట్ని చంద్రబాబు నాయుడు గారు 2004 నాటికి అక్షరాల లక్ష కోట్ల బడ్జెట్కి తీసుకురావడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనలాంటి యువత కోసం ఫైళ్లు మోసుకొని దేశ విదేశాల చుట్టూ మనందరి కోసం, యువతకి ఉపాధి కోసం ఆ రోజు ఆయన పడ్డ కష్టం మనం ఎవ్వరం మర్చిపోకూడదు. మళ్ళీ 2014 విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా మనం అంతే కష్టాలతో ఉన్న రాష్ట్రం. మన ఆంధ్రప్రదేశ్ ఒక విభజించిన రాష్ట్రం, అప్పులతో విడిపోయాం, అనాథలా విడిపోయాం. ఆ రోజు 2014 చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రానికి ఒక అమ్మలాగా ఆంధ్రప్రదేశ్ని సన్రైజ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా మార్చారు. అలా అంత కష్టపడి ఆంధ్రప్రదేశ్ని 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రారంభోత్సవాలు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పోలవరం, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పుష్కరాలుగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకాలు, ఆంధ్రప్రదేశ్ అంటే అన్యాయాలు, ఆంధ్రప్రదేశ్ అంటే అత్యాచారాలు, ఆంధ్రప్రదేశ్ అంటే అవినీతి, ఆంధ్రప్రదేశ్ అంటే అదృశ్యాలు, ఆంధ్రప్రదేశ్ అంటే అఘాయిత్యాలు, ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని కూడా లేని రాష్ట్రం. ఈ విధంగా మనం ఈరోజు ఉన్నాం. తెలుగు వాళ్ళగా మనల్ని గర్వంగా తలెత్తుకునేలా చేసిన నాయకులు ఉన్న మన రాష్ట్రంలో ఈరోజు రాజధాని ఏంటి అని ప్రపంచం మొత్తం నవ్వే స్థాయికి మన రాష్ట్రం వచ్చింది. మన రాష్ట్రం అంత తేలిగ్గా వచ్చింది కాదండి, అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్ల ఏర్పడ్డ రాష్ట్రం మనది. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటో ముఖ్యంగా మేధావులు, చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఈరోజు మన రాష్ట్రంలో మనలాంటి యువత చదువుకున్న చదువుకి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం ఆలోచించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన కోసం ఒక కియా, ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఒక HSBC, ఒక పోలవరం, రైతుల కన్నీళ్లు తెచ్చే పట్టి సీమ, ఇలాగ రైతుల కోసం, యువత కోసం, మహిళల కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఆయన కష్టం అంతా ఏ పేపర్ సంపాదించడానికో, పవర్ ప్లాంట్లు సంపాదించడానికో, ఏ ప్యాలెస్లు కట్టడానికో పెట్టలేదండి. ఆయన పడ్డ ప్రతి కష్టం రోజుకు 18 గంటలు కష్టపడింది మనలాంటి యువత కోసం. ఆయనకున్న ఒకే ఒక్క ఆస్తి మనం. ఈరోజు ఆయన కోసం నిలబడాల్సింది కూడా మనమే. ఎక్కడో పక్క దేశంలో ఉన్నా కూడా బిల్ గేట్స్ గారిని మన దేశం, మన రాష్ట్రం గురించి చెప్పి ఎక్కడో పక్క దేశంలో ఉన్న బిల్ గేట్స్ని సైతం కన్విన్స్ చేసి తెచ్చి కంపెనీలు పెట్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోసం మనం ఈరోజు మన ఊర్లకి, మన విలేజెస్కి వెళ్ళి 10 మందిని, ప్రతి ఒక్కళ్ళని చంద్రబాబు నాయుడు గారికి ఓటేసేలా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇందాక జోష్ణ గారు చెప్తూ చంద్రబాబు గారి కన్నీళ్లు చూసిన ప్రభుత్వం ఇది, చంద్రబాబు నాయుడు గారిని జైలు గోడల మధ్య నిర్బంధించిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏ తప్పు చేయకుండా ఒక పోలీస్ స్టేషన్ గడప దాటాలంటేనే మనం ఎంతో కోపంతో రగిలిపోతాం. ఈ రోజు వరకు ఒక్క ఆధారం కూడా లేకుండా 53 రోజులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎంతోమందికి జీవితాలు ఇచ్చిన నాయకుడిని నిర్బంధిస్తే తెలుగు వాళ్ళందరూ రేపు ఇవ్వబోయే రిజల్ట్ ఎలా ఉండాలో మనం అందరం నిర్ణయించుకోవాలి. ఈరోజు మన కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత చేశారు. ఆయన ఇంకొక రాష్ట్రానికి వెళ్తే ఎంతో అద్భుతంగా ఈ రోజుకి ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కేవారు. ఈ మాటను మనం ఎన్నోసార్లు విన్నాం, ఈసారి మళ్ళీ వింటూనే కూర్చోవద్దు. ఈసారి ప్రతి ఒక్కళ్ళం కదులుదాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళం ఇది బాధ్యతగా తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడిగా దొరకడం మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు లేరనుకునే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి వల్ల బెనిఫిట్ అయిన మనలాంటి వాళ్ళందరం ఒక సైన్యంలా నిలబడదాం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న మాట వెనక మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఉండేలా చూసుకుందాం. ఈరోజు మన గోపాలపురం 7 సార్లు గెలిచిన నియోజకవర్గం. మన గోపాలపురంకి 2 కళ్ళండి. ఒకటి మన వెంకట్రాజు గారైతే, 2 మన బాపిరాజు అన్న.
గోపాలపురం కోసం ఎంతో కష్టపడ్డారు. వెంకట్రాజన్న, మీరు ఎమ్మెల్యేగా మీకు స్థానం దొరికిన వెంటనే మాలో ప్రతి ఒక్కరికి దొరికినంత గర్వంగా ఫీల్ అయ్యావన్నా. ఎందుకంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక కార్యకర్త బిడ్డగా ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా ఆయన పడ్డ కష్టం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు మా కుటుంబం, ఐటీ ప్రొఫెషనల్గా మీరు పడ్డ కష్టం, మీరు పడ్డ శ్రమ మా అందరికీ తెలుసు. తెలుగుదేశం అంటే ఇష్టం ఉంటే, చంద్రబాబు నాయుడు గారంటే అభిమానం ఉంటే మహా అయితే ఓటేస్తాం, ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటే ప్రచారం చేస్తాం, లేదంటే ఒక 2 వారాలు సెలవు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి కోసం గ్రౌండ్లో తిరుగుతాం. కానీ జీవితంలో ఉద్యోగాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడ్డ నాయకుడు మన వెంకట్రాజన్న. ఈరోజు ఆయన ఉద్యోగాన్ని మానుకొని సేవ చేద్దాం, నా గోపాలపురం ప్రజలకి నేను నిలబడతాం అని చెప్పి మన ముందుకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వెంకట్రాజన్నకి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వగానే నాకు అనిపించింది ఏంటో తెలుసా, ఆయనని గెలిపిస్తే రాష్ట్రంలో తెలుగుదేశం కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తని, ప్రతి యువకుడిని సమర్థవంతంగా నాయకత్వం ఇవ్వగలిగిన ప్రతి ఒక్కరిని గెలిపించినట్టు. ఖచ్చితంగా ఆయన ఎంత కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. అభ్యర్థిత్వం కానివ్వండి, అది రాక ముందల నుంచే ప్రతి ఇంటికి తిరిగారు. గోపాలపురంలో ఉన్న ప్రతి ఇంట్లో నేను మీకున్నాను అని చెప్పి అండగా నిలిచారు. ఈరోజు ఆయన ఇంటింటికి నడిచారు. గడప గడపకి ఆయన రేపు వస్తే తీసుకురాబోయే మార్పుని తీసుకెళ్లే బాధ్యతని మనం తీసుకుందాం. అదేవిధంగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, పాదయాత్ర చేసిన వాళ్ళెవ్వరూ ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. కాబట్టి వెంకట్రాజన్న గెలవడం ఖాయం, ఆ మెజారిటీ ఒక్కటే మనం ఆలోచించాల్సిన విషయం. అలా అని మనం అందరం లాస్ట్ ఎన్నికల్లో చేసిన తప్పు మళ్ళీ చేయొద్దండి. కుందేలు తొందరగానే పరిగెత్తుతుంది, కానీ కుందేలు తొందరగా వెళ్ళగలదని కామ్గా కూర్చుంటే ఏమైంది, తాబేలు గెలిచింది. మన బిడ్డ స్కూల్ ఫస్ట్ వస్తే ఏమనుకుంటాం, కాలేజ్ ఫస్ట్ రావాలనుకుంటాం, డిస్టిక్ ఫస్ట్ రావాలనుకుంటాం, స్టేట్ ఫస్ట్ రావాలనుకుంటాం. 7 సార్లు గెలిచింది కదా గోపాలపురంలో, మళ్ళీ మనమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ మనం ఎవ్వరం పెట్టుకోకూడదండి. మహా అయితే కష్టపడితే ఏమవుతుంది, మెజారిటీ పెరిగింది అంతే కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మెజారిటీని పెంచి సమర్థవంతమైన నాయకుడికి, ఒక యువకుడికి ఖచ్చితంగా మనం ఈసారి గెలుపుని అందించాలి. ఈరోజు మనకి ప్రత్యర్థి ఎవరో మనందరికీ తెలుసు. ఒక ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్గా ఇస్తే మహిళలందరం, పార్టీలకు అతీతంగా మేమందరం చాలా గర్వపడ్డామండి. ఎస్సీ మహిళకి ఇచ్చారు, రేపు రాష్ట్రాన్ని గడగడలాడిస్తారు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక అండగా నిలుస్తారని మేమందరం గర్వంగా ఫీల్ అయ్యాం. కానీ హోమ్ మినిస్టర్ అంటే హోమ్కే పరిమితం చేసిన ప్రభుత్వం ఈరోజు మనం చూసాం. ఈరోజు మన మతిపాటు వెంకట్రాజన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక దత్తపుత్రుడి లాగా, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేసి ఈరోజు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది అని చెప్పి ఫైట్ చేయగలిగిన నాయకుడు మధ్యపాటి వెంకట్రాజన్న. నేను ప్రత్యర్థి గారిని ఒక్కటే అడుగుతున్నా, కనీసం మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అయినా దొరికిందా అన్న ప్రశ్నని మీరు అందరూ వేయాల్సిన అవసరం ఉంది. ఎటువంటి నాయకుడిని గెలిపించుకోవాలో మనం అందరం ఆలోచిస్తూ, అదేవిధంగా ప్రోగ్రామ్స్ కమిటీలోకి మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు, పార్టీ అత్యంత కష్టకాలంలో ఉంది, పార్టీ గెలుపు కోసం మీరు ఎంత కష్టపడ్డారో మేము అందరం చూసాం. ఈరోజు మీ గెలుపు కోసం మేమందరం కష్టపడతామని మాటిచ్చే వాళ్ళందరూ ఒక్కసారి చేతులెత్తండి. మీ గెలుపు కోసం మేమందరం కష్టపడి వెంకటరాజు గారిని రాజులాగా అసెంబ్లీలో కూర్చోబెట్టాలి, ఆ బాధ్యతని మనం అందరం తీసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు మనం వెయ్యబోయే ఒక్క ఓటు, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, మనం వెయ్యబోయే ఒక్క ఓటు ఆంధ్రప్రదేశ్కి రాజధానిని తీసుకురాబోతుంది, మనం వెయ్యబోయే ఒక్క ఓటు మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ రక్షణ ఇవ్వబోతుంది, మనం వెయ్యబోయే ఒక్క ఓటు యువతకి ఉద్యోగాలు ఇవ్వబోతుంది, రైతుల కన్నీళ్లు తుడవబోతుంది, ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి ఇవ్వబోతుంది, అదేవిధంగా గోపాలపురాన్ని మళ్ళీ ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళి మళ్ళీ గోపాలపురాన్ని మళ్ళీ తీర్చిదిద్దే బాధ్యతని కూడా మీ ఒక్క ఓటే తీసుకోబోతుంది.
ప్రతిసారి మనం ఎలక్షన్ల కోసం పోరాడడం వేరు, ఈసారి మనం ఖచ్చితంగా అందరం స్ట్రాంగ్గా పోరాడాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు మనకు కష్టకాలంలో తోడుగా నిలుచున్న పార్టీ జనసేన, నిలుచున్న నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గ్లాస్ చిన్నదే కానీ సైన్యం చాలా పెద్దగా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనకి కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచారు. అదేవిధంగా మనకి మద్దతుగా బీజేపీ వచ్చింది, ఇది మనలో ఎవరూ మర్చిపోకూడదు. ఈరోజు సోదరులు మన దగ్గరికి మన కోసం ఎలాగైతే నిలబడ్డారో మనమందరం కలిసి అన్నతమ్ముళ్ళలాగా నిల్చోవాలి. ఈసారి రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు రెండు రాజకీయ పార్టీల మధ్యలో జరిగేవి కాదండి. ఈసారి రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు. అనేక పార్టీలు అనేక నాయకులు వాళ్ళందరూ ఎన్నో త్యాగాలు చేసి మన రాష్ట్రం కోసం నిల్చున్నారు. మనమందరం ఖచ్చితంగా 10 రోజుల ముందల మన ఊర్లోకి వెళ్ళి ప్రతి ఎమ్మెల్యేని గెలిపించుకునే విధంగా మనమందరం కృషి చేద్దాం. ఒక సైనికుడిలాగా నిల్చుందాం. దొంగ ఓటు వేయాలంటే వెన్నులోంచి వణుకొచ్చేలాగా చేద్దాం. కత్తులు కేసులు కర్రలు కాదు, కంప్యూటర్ బలమేంటో చూపిద్దాం. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేంత వరకు విశ్రమించకుండా పోరాడదాం. చంద్రబాబు నాయుడు గారు అగ్ని లాంటి వారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోదీ గారు వాయువు లాంటి వారు. అగ్నికి వాయువు తోడైతే ఈరోజున్న ప్రభుత్వం బుగ్గి అయిపోతుంది. ఈ విషయాన్ని మనం అందరం గమనించుకొని సెంటర్ అయినా స్టేట్ అయినా పవర్ అయినా పొగరైనా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా చంద్రబాబు గారు దిగనంత వరకే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిచే రోజులు దగ్గర ఉన్నాయి. మనం ఆ రోజు రామ మందిరం ప్రతిష్ట రోజు ఎలాగైతే ఆ రోజు అందరం దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకున్నామో, రేపు మన ఆంధ్రప్రదేశ్కి పునర్జీవం పోయడానికి చంద్రబాబు నాయుడు గారు పట్టాభిషేకం చెయ్యబోతున్నారు. 2 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి యువత అందరికీ అండగా నిల్చుంటారని తెలియజేస్తూ గట్టిగా ఒక్కసారి జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. ధన్యవాదాలు.